మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ రాణేను అరెస్ట్ చేయటం అన్నది చాలా తీవ్ర పరిణామమే. అది కూడా ఏదో ఆందోళనలోనూ నిరసనలోనూ కాదు, ఖచ్చితమైనటువంటి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్తో సహా అరెస్ట్ చేశారు. శివసేనకు సంబంధించిన నారాయణ రాణే పార్టీలు కాంగ్రెస్లో చేరి ఇప్పుడు బీజేపీలో చేరి ఈ మధ్య కేంద్ర మంత్రి అయ్యారు జూలైలోనే. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇంతలోనే అరెస్ట్ కావటం, నేను సామాన్యుడు కాదు కేంద్ర మంత్రిని నేను అరెస్ట్ చేయటం అంత సులభం కాదు, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు కానీ చేశారు. మనం ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఇంకొన్ని రాష్ట్రాల్లోనో కొన్ని కేసులు చూసినప్పుడు కొంతమంది మీద చర్యలు తీసుకున్నప్పుడు చాలా తీవ్ర దుమారం వస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఉద్భవ్ థాక్రే మీద చేసిన వ్యాఖ్యలు. ఉద్భవ్ థాక్రే ఆగస్టు 15 ప్రసంగం చేసేటప్పుడు మధ్యలో వెనక్కు తిరిగి ఏదో సంప్రదించాడని, స్వతంత్రం వచ్చింది ఎప్పుడని అన్నాడని, స్వతంత్రం వచ్చినప్పుడు కూడా తెలియనందుకు ఆయన ముఖం మీద గుద్దాలని ఇలా ఏదో మాట్లాడాడు నారాయణ తన ఆశీర్వాద యాత్రలో. నిజంగా ఆయన వెనక్కు మరలి ఏమి అడిగాడు అది మనకు పూర్తిగా తెలియదు, ఆయనకే తెలియాలి. రెండవ విషయం, ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందని తెలియకుండా పోయే అవకాశం ఏమీ లేదు. అయితే 74-75 ఈ చర్చ కొంచెం నడుస్తుంది. ఇలాంటి చర్చ మరేమైనా చేశారేమో మనకు తెలియదు, కానీ ఏమన్నా అది కూడా ఒక మాట. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అంత మాత్రాన ఒక కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రిని మొన్నటిదాకా ఆయన ఆ పార్టీలో కూడా ఉన్నాడు, ఆయన నాయకత్వం అలాంటి వ్యక్తి ఉద్భవ్ థాక్రే నాయకత్వాన్ని ఎప్పుడు నారాయణ రాణే జీర్ణించుకోలేకపోయాడు, అందుకే బయటికి వెళ్ళారు బాల్ థాక్రే అవగానే. అది వాళ్ళ అంతర్గతం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇలా తీవ్రంగా మాట్లాడమే కాకుండా గుద్దాలి ఇట్లాంటివి అనేసరికి శివ సైనికులు తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా చాలా కవింపులకు పెట్టింది పేరు కదా, వాళ్ళు దాని మీద తీవ్రంగా అయ్యారు, అరెస్ట్ చేస్తామన్నారు. నన్ను ఏం చేయలేరు అంత సులభం కాదని ఈయన మాట్లాడాడు, కానీ ఇటు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం ఒకటైతే ఈ అరెస్టు చెయ్యకూడదు తనను ముందే ఆపడం కోసం ఆయన ట్రయల్ కింది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు కూడా వెళ్ళారు. నన్ను ఇంకాసేపట్లు అరెస్ట్ చేస్తున్నారు మా కేంద్ర మంత్రి గారిని, కాబట్టి మీరు ఉపశమనం కలిగించండి, మీరు ఆపండి అని ఆయన తరఫు లాయర్ అడిగితే హైకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనం ఏమాత్రం స్పందించలేదు. జరగనివ్వండి, జరుగుతుంది దాని ప్రకారం చేస్తాం. ఇంతకుముందు కూడా ముంబై హైకోర్టు ఇలాంటి కొన్ని సంచలనమైన పనులు చేయటం మనకు తెలుసు. అంటే ఇక్కడ ఒక కేంద్ర మంత్రి లేదా ఏదో ఒక నాయకుడు తన హోదా దాన్ని బట్టే కోర్టులని కాదు, అక్కడ వచ్చిన ఫిర్యాదును బట్టి అనేది ఒకటి. రెండవది తీవ్రత కూడా, రాజకీయ వైరాలు శత్రుత్వాలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. అట్లయితే ఆంధ్రప్రదేశ్లో అంతకంటే తీవ్రంగా ముఖ్యమంత్రిని అన్న మాటలు గతంలోనూ ఇప్పుడు కూడా మనం చూసాం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు జగన్ చాలాసార్లు తెలుగుదేశం నాయకులు చాలా అంటుంటారు. అలాంటి అన్ని సందర్భాల్లో ఒక మాజీ న్యాయ ఒక సస్పెండెడ్ మ్యాజిస్ట్రేట్ను తప్ప ఇంకెవరిని అలాంటి మాటల కోసం చేసినటువంటి పెద్దగా లేదు. ఒక ఎంపీని చేశారు, దానికి ఇంకా వేరేవి కూడా ఏవో వాళ్ళ ఆధారాలు కేసులు పెట్టారు. కాబట్టి ఇక్కడ కేంద్ర మంత్రి నారాయణ రాణే ఏకంగా అరెస్ట్ చేశారు, మరి దీని పరిణామాల తర్వాత ఎలా ఉంటాయనేది ఒకటైతే కేంద్ర మంత్రి కూడా బాధ్యతగా ఉండాలి, అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. రెండవది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అరెస్ట్ కాయలకుండా కొంత ఉపశమనం ఇచ్చి ఉండొచ్చాము, కానీ ఇక్కడ హోరాహోరీ పోరాటంలో అవకాశం లేకుండా పోయింది. రెండవది కోర్టులు కూడా తలదూర్చడానికి నిరాకరించి ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్తే కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హైకోర్టుల్లో ఉపశమనం చాలాసార్లు లభించింది, అది ముంబై హైకోర్టులో ఆ పరిస్థితి లేదు. మరి రేపు నారాయణ రాణే కేంద్ర మంత్రి కాబట్టి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయన ఏమీ దీర్ఘకాలం పాటు ఉంచి ఆయన ఏదో శిక్షించే పరిస్థితి ఏమి ఉండదు. ఇప్పటికైతే ఆయన అరెస్టు కాక తప్పలేదు. ఇది బహుశా భారతదేశంలోనే ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా జరుగుతాయి ఆ స్థాయిలో.